ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ట్యాపింగ్ చేయించిన అసలు బాస్ ఎవరయ్యా అంటే అన్ని వేళ్లు కేసీఆర్ వైపే వెళ్తున్నాయి. గులాబీ బాస్ మాత్రం ఆఫీసర్లు ఎవరో తెలియదంటూ అదో సిల్లీ సబ్జెక్ట్ అని కొట్టిపారేస్తున్నారు. కానీ నిందితుల కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో సంచలన విషయాలు మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయి. మ్యాటర్ ఎంత కట్ చేద్దామని అనుకుంటున్నా కథ అటు తిరిగి ఇటు తిరిగి కేసీఆర్ దగ్గరికే వెళ్తోంది. అసలు రాధాకిషన్ రావు భుజంగరావు కన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో బయటపడ్డ సంచలన విషయాలేంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు, తవ్వే కొద్దీ తెరపైకి అస్సలు నిజాలు. కన్ఫెషన్ స్టేట్మెంట్స్ లో కొత్త కోణాలు. గులాబీ బాస్ చుట్టూ నీలి నీడలు. ట్యాపింగ్ బాధితుల్లో ఆగ్రహావేశాలు. హాట్ టాపిక్ గా బిగ్ టీవీ కథనాలు. అవును, ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూ సంచలనాలు నమోదవుతున్నాయి. ఇంతకుముందే ఇదే ఇష్యూపై కథలు కథలుగా వ్యవహారాలు నడిచాయి. కానీ ఇప్పుడు రాధాకిషన్ రావు భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ బయటికి రావడంతో అసలు కథ మొదలైంది. తనకేమీ సంబంధం లేదని గులాబీ బాస్ చెప్పుకుంటున్నా సీన్ మొత్తం అటువైపే తిరుగుతోంది. స్వపక్షం విపక్షం అన్న తేడా లేదు. అనుమానం వచ్చిన వారంతా కేసీఆర్ రాడార్ కిందకి రావాల్సిందే. వారేం మాట్లాడుకుంటున్నారో తెలియాల్సిందే. వ్యూహాల్ని డీకోడ్ చేయాల్సిందే అన్నట్టుగా వ్యవహారాలు నడిచాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా రాహుల్? నువ్వు ఇంత పెద్ద సీనియర్ లీడరు, ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్టే తెలుస్తుంది, నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకుండా మాకెందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవ ఇంత సిల్లి, ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్, నాకు అర్థం కాదు. ఫోన్ ట్యాపింగ్ అదో పెద్ద ఫినాయిల్ పెట్టిన రోజులు కట్టుకున్న పరిస్థితి తెస్తా ఉన్నారు. ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్. చూశారుగా కేసీఆర్ స్టేట్మెంట్. ప్రభుత్వాలన్నాక ఫోన్ ట్యాపింగ్లు చేస్తాయి, వాళ్ళు ఎలా చేస్తారో ఎవరికి తెలుసు, ఇది డైలాగ్. నిజానికి ఫోన్ ట్యాపింగ్ సంఘ విద్రోహ శక్తుల కదలికల్ని గుర్తించడానికి చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం జరిగింది పొలిటికల్ ప్రత్యర్థులు స్వపక్షంలో ఉండి ప్రత్యర్థులకి పనిచేసేవారిని పట్టుకోవడానికి కేసీఆర్ అస్త్రంగా వాడుకున్నారని కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. గత సర్కార్ హయాంలో ఫోన్లు ట్యాప్ చేసిన వారిలో కీలకంగా ఉన్న రాధాకిషన్ రావు భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తమ వారిని కాపాడుకోవాలంటే అవతలి వారిని ఫ్రేమ్లోకి తీసుకురావాలి, ఇదే కాన్సెప్ట్తో కేసీఆర్ పనిచేశారా అంటే అవునని అంటోంది రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్. ఈ డీల్ అర్థం కావాలంటే మనం ఓసారి 2022 జరిగిన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దగ్గరికి వెళ్లాలి. 2022 అక్టోబర్ 26 ఈ ఘటన జరిగింది. అప్పట్లో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని కొనే ప్రయత్నాన్ని చేశారని, ఇందులో బీజేపీ అగ్రనేతలున్నారని వారిని ఫిక్స్ చేసేలా కేసీఆర్ గేమ్ నడిపించారు. అయితే వ్యవహారమంతా లిక్కర్ కేసులో ఉన్న తన కూతురు కవితను కాపాడుకోవడం కోసమే అన్న విషయం బయటకొస్తోంది. తాజాగా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ చూస్తే చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతున్నాయి. 2022 కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెడుతున్నారన్న సమాచారం ఈ ఫోన్ ట్యాపింగ్తోనే బయటకొచ్చిందన్న విషయంపై క్లారిటీ వస్తోంది. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగడం, పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలకి క్లిప్స్ వినిపించటం, మొయినాబాద్ ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ విశ్లేషిస్తే బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి బిఎల్ సంతోష్ని ఇరుకున పెడితే కవితను కాపాడుకోవచ్చన్న పాయింట్ చుట్టూ
ఏం తిప్పారు. కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇవ్వడం కీలకంగా మారింది. గులాబీ బాస స్కెచ్ ప్రకారమే ఫామ్ హౌస్ లో ఆపరేషన్ జరిగినట్టు చెప్పుకొచ్చారు. నందు, రామచంద్ర భారతి ఫోన్లని ట్యాప్ చేసిన ప్రణీత్ రావు ఆ వీడియో క్లిప్స్ ని కేసీఆర్ కి అందించారు. సో పైలట్ రోహిత్ రెడ్డికి ఆడియో క్లిప్స్ వినిపించి ఫామ్ హౌస్ స్కెచ్ ను కేసీఆర్ నడిపించారు. ఎస్ఐబి, టాస్క్ ఫోర్స్ పోలీసులకి ఆపరేషన్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఫామ్ హౌస్ ఆపరేషన్ కోసం ఢిల్లీ నుంచి స్పై కెమెరాలు ప్రత్యేకంగా తెప్పించి ముందుగానే ఫిక్స్ చేశారు. అనుకున్నట్టుగానే రికార్డ్ చేయించారు. ఆ వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగడం, అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో బిఎల్ సంతోష్ని లాగడం ద్వారా కవితను ఈడీ కేసు నుంచి తప్పించడం అసలు టార్గెట్గా కనిపిస్తోంది. నిజానికి బిఎల్ సంతోష్ అరెస్ట్ కోసం ఢిల్లీకి పోలీసుల్ని కేసీఆర్ పంపించారు. కానీ ఆయన అరెస్ట్ చేయకపోవడంతో పోలీసులపై కేసీఆర్ సీరియస్ అయ్యారని రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో చెప్పుకొచ్చారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని నాటి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఫైల్స్ నడిపించారని బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శించారు. ట్యాపింగ్ కేసులో నిందితుల కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆయన. డీజీపీకి స్వయంగా కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. రెండు డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావుని పదవీ విరమణ తర్వాత కూడా రెండుసార్లు తిరిగి నియమించారు కేసీఆర్. సిటీ టాస్క్ ఫోర్స్లో పోస్టింగ్ ఇచ్చిన పెద్ద ఆయనకు తాను చాలా రుణపడి ఉన్నానని, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తాను వెల్లడించబోనని కన్ఫెషన్ స్టేట్మెంట్లో చివరిగా చెప్పారు రాధాకిషన్ రావు. అది మ్యాటర్. For more videos like this, subscribe BigTV channel.